వండర్ఫుల్, సూపర్ అయ్యా. ఇలాగ టేక్లో చేసాయి, ఏం చేంజెస్? చపాతి గారు, చేంజ్ ఉంది. నీ గోల్ ఏంటి? ఆ కుర్రాడు బ్రహ్మాండంగా చేస్తేను. లైట్ అవుట్ అడ్జస్ట్ చేయాలండి. అది కూడా చేయొద్దా చెప్పండి, మొహం సరిగ్గా కనబడదు. తగలెట్టు. ఆ తగలెడతాం. రే గోపి, ఆ మూన్ లైట్ సెంటర్ చేయి. ఇది వరుస షాట్ చెప్పి టేక్ అనే ముందు లైట్లు అటు ఇటు కదుపుతూనే ఉంటాడు. దీనికి అరగంట తింటాడు. ఆ ప్రొడ్యూసర్ ఏమో ఫుటేజ్ లేదని నన్ను తింటాడు. నేనిక్కడ చచ్చేది. ఫుటేజ్ ఎట్టా వస్తుంది కెమెరామెన్ స్పీడ్గా లేకపోతే? అరవింద్, హాయ్. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. హాయ్. ఏంటి ఇంట్లో షూటింగ్ చేస్తున్నట్టున్నారు? అవును. నాకు తెలియదు కదా, ఇక్కడ చూడగానే షూటింగ్ అట్మాస్ఫియర్ ఉంటేను. డైరెక్టర్ గారు, మా ఫ్రెండ్ అరవింద్. హాయ్ అండి. హాయ్ అరవింద్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. బాబు, బాబు నమస్తే అండి. నమస్కారం. నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి. కూర్చో బాబు. పర్లేదు, కూర్చోమనండి. ఇక్కడే సరదాగా షూటింగ్ చూస్తాడు. రే, రెండు కుర్చీలు తీసుకురండి రా. అమ్మా పూరి, అక్కడే నిలబడిపోయావే, అరవింద్ వచ్చాడు రా, పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉండు. హాయ్ పూరి. మీ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది, బాగా టైం పాస్ అనుకుంటా. నీ డ్రెస్ బాగుంది. సెల్వి, ఏంటి మన అమ్మాయి మాట్లాడదాం? బాలాజీ, హే,
అసలేమనుకుంటున్నావే నువ్వు? అబ్బాయి మాట్లాడితే సరిగా మాట్లాడడం లేదు, అబ్బాయి ఏదో ముచ్చట పడి ఒక సెల్ఫీ తీసుకుందామంటే దానికి కాదని వచ్చేసా? ఏమనుకుంటాడు అతను? అమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను చచ్చిపోతున్నాను, నలిగిపోతున్నాను. సెల్వి, పాపవే అది, నువ్వు మాట్లాడకమ్మా. ఇంత వయసు వచ్చింది నీకు, దానికి బుద్ధి మాటలు చెప్పాల్సింది పోయి నువ్వు నాకు చెప్తున్నావా? అది కాది, పాపం అది ఇబ్బంది పడుతుంది, అల్లుడు గారితో మాట్లాడితే. అమ్మా, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఏయ్, వెళ్ళు, వెళ్ళి అరవింద్తో మాట్లాడు. వేషాలేసావంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. అమ్మా, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నా వల్ల కావడం లేదు, ప్లీజ్ అమ్మా. ఎందుకే దాన్ని రాచి రంపాన పెడుతున్నారు? దానికి కావలసిన జీవితం దాన్ని చూసుకొని. చిన్నదానికో న్యాయం, దీనికో న్యాయమా? అది అందరి ముందు గోవిందుతో మెళ్ళో తాళి కట్టించుకుంది, ఏమైనా చేయగలిగేవా? సర్దుకుపోలేదు? ఎవరెవరి తలరాతలు ఎక్కడెక్కడ రాసి పెట్టున్నాయో మీరెందుకు బలవంతం పెడతారు? ఆ, అదలా ఏడ్చింది కనుకే ఈ విషయం ఆయనతో చెప్పి ఆయన్ని చంపుకోలేక నేను నలిగిపై చస్తున్నాను. దీన్ని అర్థం చేసుకోమని చెప్పు. కన్న పాపానికి కనీసం ఆయనకి ఇదైనా గుండె కొత్త రగల్చకుండా రాజపడమను. ఏం సామీ? ఏంటి, అందరూ లోపలికి వచ్చేశారు. పురి, ఏమైందమ్మా? బయట అరవింద్ కాసేపు షూటింగ్ చూస్తూ నీతో సరదాగా మాట్లాడుతున్నాడు. నువ్వేంట్రా అంటే అతనితో సరిగ్గా మాట్లాడలేదు. నీతో పాటు సెల్ఫీ తీసుకోవాలంటే దానికి నువ్వు వద్దని వచ్చేసావు? ఏమనుకుంటాడు అతను? బాగోదు కదమ్మా అట్లుండడం. కాబోయే భర్తతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? అప్పా, నాకు ఇబ్బందిగా ఉందప్పా. ఇబ్బంది ఉందమ్మా? కాబోయే భర్తతో మాట్లాడడానికి ఇబ్బంది ఏంది? నిశ్చితార్థం జరిగి ఇన్నాళ్ళయింది, రేపు మా అప్పు పెళ్ళి. ఇంకా ఇలా ఉంటే అతను ఏమనుకుంటాడు? ఇష్టం లేదు అనుకోడు? ఇష్టం లేదప్పా. ఏమాగుతున్నావు నువ్వు? సెల్వి, నువ్వు ఏంటి పురి నువ్వు అనేది? అవునప్పా, నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నాకు భయంగా ఉంది. ప్లీజ్, ఇప్పుడప్పుడే పెళ్లి ఏర్పాట్లు చెయ్యొద్దు. ఉన్నట్టుండి ఇలా చెప్తున్నావేంటి పురి? ఏమైంది నీకు? చిన్నదాని పెళ్ళయి ఇన్నాళ్ళయింది, ఇంకా నీ పెళ్లి వాయిదా వేస్తూ ఉండటం కరెక్ట్ కాదు, మంచిది కాదమ్మా. ఇప్పటికే బంధుమిత్రులందరికీ చెప్పుకున్నాం, అయినా నీ భయం ఏంటి? అది కాదప్పా, నేను ఇంకా పెళ్లి చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్డ్గా లేను. మీరందరూ ఏదో తొందర పెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చేశారు, కానీ నాకిప్పుడు చాలా భయంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది. కొన్నాళ్ళు నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. లేనిపోని భయాలు ఎందుకమ్మా? అరవింద్ ఎంత మంచివాడో నీకు తెలుసు, నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు, నీ జీవితం బాగుంటుంది. ఇప్పటికే గీత పెళ్లి వల్ల అయిన వాళ్ల దగ్గర తలవంపులయ్యాయి, ఇప్పుడు నీ పెళ్లి పోస్ట్పోన్ చేయడమో, మరేదో చెయ్యలేం. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి, ప్లీజ్ నువ్వు అది అర్థం చేసుకో. సెల్వి, అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పు. చెప్పు. ఏమనుకుంటున్నావే నువ్వు? చెప్పిద్దాం అనుకుంటున్నావు మీ అప్పకి? మీ అప్పకి చెప్పావంటే గుండె ఆగిపోతుంది. ఆయనకి ఏమైనా అయ్యిందంటే ఎవరు ప్రాణాలతో ఉండం. చంపేద్దాం అనుకుంటున్నావా మా అందరినీ? సెల్వి, పాపమే అది, దానికి నరకం చూపిస్తున్నారే, ఏంటి ఇది? నువ్వు ఊరుకోమ్మా, ఇప్పటికీ చూస్తున్న నరకం చాలు. మీ అప్ప ఏం చెప్పాడో అర్థమైందా? నోరు మూసుకొని పనికిరాని ఆలోచనలు పక్కన పడేసి ఆ అరవింద్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. పట్
ఏంటి? కనకరత్నం యాక్టింగ్ అంట కదా ఇప్పుడు. అవునవును, నన్ను మాటల్లో దింపి మీ పేమెంట్ అంతా ఎంత సంపాదిస్తారని వాకప్ చేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తాదని. మరి వేషాలు అడిగితే డైరెక్టర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోకేం చేస్తాడు, చస్తాడా? వేషాలు ఇవ్వకపోతే ఇంట్లో షూటింగ్ చెయ్యనివ్వనన్నదంట. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చేసే యాక్టింగ్ కంటే బయట ఎక్కువ చేయాలన్నమాట. ఎందమ్మా అద్దం చాటిన గుసగుసలు? అబ్బే ఏం లేదు డైరెక్టర్ గారు, సీన్ గురించే మాట్లాడుకుంటున్నాను. అనుకున్నా మీరు సీన్ గురించే మాట్లాడుకుంటున్నారని. కుండబాబు సార్ తీసుకురావయ్యా కొత్త. అలాగే సార్. మేడం షాట్ రెడీ. ఏం చేయాలి ఇప్పుడు? వచ్చి యాక్షన్ చెప్పాలనా? యాక్షన్ డైరెక్టర్ గారు చెప్తారమ్మా, మీరు యాక్ట్ చేయాలి. అవునా, యాక్టింగా? సరే సరే పదా, మేము రెడీగానే ఉన్నాం అప్పటి నుంచి. ఏమన్నా రెడీ? డైలాగ్స్ అన్ని చూసుకున్నారా? బీపత్సంగా. సరే రండి మేడం, రండి. రామా పోదాం. తీసుకొస్తున్నాను సార్. జాగ్రత్తమా, మెట్టుండేది చూసుకోలే, ఇప్పుడు చూడేస్తా నడుస్తాను. అమ్మా ఇంట్లో ఎందుకమ్మా నల్ల కలద్దాలో? బాగుంటుంది కదయ్యా స్టైల్ గా. ఆ కళ్ళజోడు తీసేయమ్మా, కెమెరా లైట్లన్నీ కనబడతా ఉంటాయి. ఇన్ని లైట్లు వేసి తీస్తా ఉన్నారు, జనాలకి తెలియదు మీరు లైట్లు కెమెరాలు పెట్టి తీసేది. కనబడి బానే ఉంటది. పర్లేదు అయ్యా చూసుకుందాం. ఛానల్లో సీన్ తీసి పక్కన పడేస్తారు, పర్లేదా? అమ్మా ప్రస్తుతానికి కళ్ళజోడు నెత్తికెక్కించండి. లేదు లేదు, ఎట్నే బాగుంటది ఉండని. సరే కానివ్వండి. రెడీయా? రెడీ. మేమెప్పుడో రెడీ. ఏం రా గోవిందో, ఈడ అమ్మ యాక్టింగ్ చేస్తా ఉండదు, బాగా చూడండి. బోకే ఇచ్చి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పిండవు, నీ అంచనాలకి మించి చేస్తా యాక్టింగ్. సూపర్ అమ్మా, చంపే. ముగ్గురు ఉన్నాం కదరా, చంపేక ఏం చేస్తాం? అమ్మా మీరు మాటకి ముందొకసారి వెనకొకసారి చంపేస్తా చంపేస్తా అనకండమ్మా, నాకేదో భయంగా ఉంది. ఈ సీన్ ని మేము చంపుతాం లేదో చూడండి. ఏమబ్బా నిజంగానే వీళ్ళు సీన్ ని చంపేసేటట్టే ఉన్నారు. అదేం లేదు, బాగా చేస్తా చూ. ఏం లేదు, ఈ కెమెరాలు గేమెరాలు అన్ని మర్చిపోసేసాయి, అంతే యాక్టింగ్ అంటే. థాంక్స్ రా. అమ్మా మీ కడుపున పుట్టినోడే అదరగొడుతున్నాడు, మరీ అంత టాలెంట్ ఉన్న కొడుకుని కన్న తల్లివి, మరి మీరెంత గొప్పగా చేస్తారో మేము చూడాలి కదా. నాకైతే జరగబోయే ఫ్యూచర్ కనపడుతుంది. అభిషేక్ నువ్వు మాట్లాడబాక. సరే సరే నేను సైలెంట్, చూద్దాం ఏం జరుగుతుందో. చూడు. రెడీ అమ్మా మీరు? ఎంతసేపు రెడీ అవుతా? ఏం చేయాలి చెప్పవా? అందరికి చెప్తావు, మాకు చెప్పవు. ఓ సారీ సారీ. ఇప్పుడు మీ ముగ్గురికి స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇప్పుడు హీరోయిన్ అత్తగారు ఉన్నారు కదా, సరిత గారు. పర్వాలేదే, క్యారెక్టర్ బాగా గుర్తుపెట్టుకున్నారు. మరి ఈ కోడల్ని అత్తగారు హ్యాండిల్ చేయలేక కాపురాలు కూల్చడంలో స్పెషలిస్ట్ అయిన మిమ్మల్ని పిలిపించారన్నమాట. కూల్చేద్దాంలే. ఇప్పుడు మీ ముగ్గురు అక్కడి నుంచి ఇక్కడికి స్టైల్ గా నడుచుకుంటూ వస్తారు. ఇక్కడికి వచ్చినాక సరిత గారిని చూస్తారు. సరిత గారిని చూసి అక్క చెల్లి అని ఇద్దరు వాటేసుకుంటారు. ఆ తర్వాత కోడల్ని పిలిచి కోడలికి గట్టిగా వార్నింగ్ ఇస్తారన్నమాట. మీరు రెడీయా? అయితే మీరు అక్కడికి వెళ్ళి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చేయండి. రోల్. రోలింగ్ సార్. అమ్మా అమ్మా ఆగండి, ఎక్కడికి వచ్చేస్తున్నారు? రమ్మన్నారు కదా. అమ్మా రోల్ అన్నాను, యాక్షన్ తర్వాత మీరు రావాలి. ఓ యాక్షనా, సరే అను గుర్తుపెట్టుకో. మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి రండి. ఏంది మళ్ళీ పోవాలా వెనక్కి? మరి అంతే కదా, అటు నుంచి రండి వెళ్ళి. సరే సరే అమ్మా. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. కట్ 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 కట్.
అమ్మా స్టైల్గా నడవాలమ్మా. ఇంకా స్టైల్గానా? ఇంకా స్టైల్గా కాదమ్మా, ఈ నడక బాలేదు, ఇంకొంచెం. ఏంది ఇంత బ్రహ్మాండంగా నడిస్తే అట్ట అంటా ఉండో? సర్లే ఏరే స్టైల్ ఇస్తాం. నో స్టైల్ మారుద్దాం. ఓకే సరే. చూసావా మీ అమ్మని పొరు తీసేటట్టుందిగా అమ్మా. భార్గవ రోల్. రోలింగ్ సార్. యాక్షన్. టింగ్ టింగ్. కట్ కట్ అమ్మా, కట్ అమ్మా. అలా అలా కాదమ్మా. మరట అంటే ఇలా ఉన్నారు కదా, ఇలా ఇలా చేయాలమ్మా. నీకంట నేనే బాగా నడుస్తాను కదా. లేదమ్మా, ఈ క్యారెక్టర్ కి ఇలాగే నడవాలి. సరే అట్నే గాని. నో పద రామా. రెడీ రోల్ యాక్షన్. అమ్మయ్యా ఏందమ్మా, ఎవరో పోయినట్టు షోకాలు పెడుతున్నావు. యాక్టింగ్ ఒక్కని చూస్తే చాలా రోజులు అయింది కదా, అందుకే ఎమోషన్ అన్నమాట. ఎమోషనా? అంత ఎమోషన్ వద్దమ్మా, అక్క అని మామూలుగా వాడేసుకుంటే సరిపోద్ది. అంత చాలనా? సరిపోద్దంటావా? సరిపెట్టుకుంటామ్మా, చాలు. సర్లే ఏందో ఇక్కడి నుంచి చేస్తే కట్ చేసి అతికించుకోలేరా? అలా అతికించుకోలేమమ్మా, టెక్నాలజీ మా దగ్గర లేదు. ఇంకాను రోలింగ్ సార్. యాక్షన్. అమ్మా అక్క కట్. ఓకే సూపర్ అమ్మా, సూపర్ చేశారు. చూడు అమ్మా, సూపర్ సూపర్ చేశారమ్మా. అదగొట్టారు అమ్మా. హీరోయిన్ ఇప్పుడు రామ్మా, ఇలా రా. అలాగే సార్. ఇప్పుడు హీరోయిన్ ని ఆల్రెడీ పిలిచేసామన్నమాట, ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఎప్పుడు పిలిచా? ఇంకా పిలవలేదు కదా. మధ్యలో ఆ షాట్లు వదిలేసాము. మర్చిపోయిండవా? అది కాదమ్మా, ఇప్పుడు వచ్చేసింది. సర్లే ఇప్పుడు వచ్చేసింది అంటే. ఇప్పుడు హీరోయిన్ రాగానే మీరు చూసి ఆ డైలాగ్ చెప్తారనమాట. రేకొండ బాబు సార్ డైలాగ్ చెప్పవయ్యా. ఓకే సార్. ఏమే మధుమిత, ఈ బుజ్జం అంటే పసిపెట్టనుకున్నావా? పర్వతం, అగ్ని పర్వతం. సార్ మీరు ఏకాంబరం అంటే కనకాంబరం పువ్వు అనుకున్నావా? ఫైరు. ఇంతవరకు చాలు. ఓకే సార్. ఓకే అమ్మా, ఇప్పుడు డైలాగ్ చెప్పండి, టేక్ చేద్దామా. అమ్మా మతి మతి కాదమ్మా, మధుమతి. మధుమతి కదా, మతి మతి అనేసిన. సారీ సారీ, మళ్ళీ ఇంకో టేక్. రోలింగ్ యాక్షన్. ఏమి మధుమతి, బుజ్జం అంటే ఏమన్నాడు ఎందక అనా? అదేందనా? కట్ అమ్మా డైలాగ్. ఆయన అడుగుతావేంటమ్మా? మేమిద్దరం కలిసే కదా చదువుకున్నాం సీను, అందుకే అడుగుతా ఉండా. అమ్మా షార్ట్ జరుగుతుందమ్మా, మధ్యలో అట్ట అడగకూడదు. ఓ అడగకూడదా? ఏమయ్యా గుర్తు చేస్తే తప్పే ఉంది. షూటింగ్ చేసేటప్పుడు షాట్ లో అలా అడగకూడదండి. భార్గవ రెడీ రోల్. మళ్ళీ టేక్. రోలింగ్ యాక్షన్. ఏమి మధుమతే, బుజ్జం అంటే పసిబిడ్డ. టేక్ నెంబర్ 8. టేక్ నెంబర్ 16.
ఏమే మధుమతి ఎట్టుండా? టేక్ నెంబర్ 23. ఏమే మధుమతి, పుచ్చం అంటే ఏమనుకుంటుండావు? 29, 30, 31.